अलगे ई रोज इकड़ा ई प्रेस मीट कट पेट्टडानिकि कारणम एंटंटे वाईएसआर कांग्रेस पार्टी एमपी गोर्लंट माधव गारिदी न्यूड वीडियोलु बयटिकि रिलीज चेसिना आ घनता मन तुप्पु बाबू पप्पु बाबू वीलिद्दरू कूडा इलांटि वीडियोलु चेयालंटे वाळ्ळ तर्वाते ఎందుకంటే పదే పసాలు ఊరుకుంటున్నా కూడా ఈ తుప్పు బాబు పప్పు బాబు ఇద్దరు కలిపి చెత్త చెత్త వీడియోలన్నీ తీసి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బుర్ర చల్లుదామనిసి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం, ఇదివరకు కూడా తుప్పు బాబుకి పప్పు బాబుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో సవాళ్లు ఇస్తున్నాం. కానీ మీరేం చేస్తారంటే వాళ్ళు అలాగ అరుస్తూనే ఉంటారు అన్న ఫీలింగ్ పెట్టుకొని మీరు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మార్పింగ్ వీడియోలు చేయాలి అంటే తుప్పు బాబాల తర్వాతే, ఎందుకంటే దానికి మరో పేరే వాళ్ళు వ్యభిచారం కోసం మాట్లాడుతున్న ఈ తుప్పు బాబు పప్పు బాబు ఆయన చరిత్ర ఏంటి? అసలు పగలైతే బీజేపీ పార్టీతో రాజకీయం చేస్తారు, వాళ్ళతోటి సంసారాలు చేస్తుంటారు. మధ్యాహ్నం అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజకీయాలు చేస్తుంటారు, వాళ్ళతోటి చాలా ఆలోచనలు పడుతుంటారు. రాత్రి అయితే జనసేన పార్టీతో ఆలోచనలు పడుతుంటారు. ఇలా యదవ రాజకీయాలు చేస్తూ వ్యభిచారం చేస్తున్నది ఒక టీడీపీ పార్టీ. ఈ రోజాలు పెద్ద పెద్ద కబుర్లు ఆడుతున్నారు. ఎవర్రా చేస్తున్నారు ఇక్కడ వ్యభిచారాలు? నా కొడకల్లారా, ఏమనుకుంటారు అసలు వైసీపీ పార్టీ కోసం? జగన్మోహన్ రెడ్డి గారు కాలు గోటకి పంచేనా లాజు లుచ్చా కొడుకలు మీరందరూ? మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఏంట్రా తుప్పు బాబు పెద్ద పతివ్రత కబుర్లు ఆడుతున్నావు? నీ కొడుకు తెలుగు అమ్మాయిలు పంచారని చెప్పేసి విదేశాలను తెలివి వ్యభిచారాలు చేసుకొని వస్తున్నాడు ఆడు పెద్ద పతివ్రత. ఆడికి మాట్లాడమే చేతకాక ఈరోజు తుప్పు బాబు అని పేరు పెట్టుకున్నాడు. మీరు రాజకీయ నాయకులరా? మీరేం రాజకీయ నాయకులరా? మీరు మగాళ్ళని అసలు కొజ్జన కొడకల్లారా? నా కొడకల్లారా ఏంట్రా మీ మాటలు మీ ప్రవర్తనలోనే? మగాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహంలా పరిగెడుతున్నారు. మగాడంటే అతనరా? నా కొడకల్లారా? మీరు మీరు మాట్లాడతారా? దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఎవరికైనా ఎదురుగా వచ్చి మాట్లాడండి. అంతేగాని ఇస్తా రాజ్యం చాలా ఇస్తాం మట్టిగా గుడ్డలిప్పితంత రోడ్ల మీద మీకు లుచ్చానా కొడకల్లారా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఒక్కలని నిజాతి పరం చూపించండి రా. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీని ఓటుకు నోటు కేసు ఉంది మీకు. వీడియోలు బయటకు వచ్చాయి, ఆ కోట్లు కొమ్మరిస్తున్నారు. మీరు ఏ ప్రజలకు మీరు న్యాయం చేశారు? 40 ఏళ్ల చరిత్ర చెప్పుకొని తిరుగుతావు తుప్పు బాబు. నువ్వు నీ మామను మోసం చేసి పార్టీలోకి వచ్చావు, ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తారు. మీరు ఈరోజు పతివ్రత కబుర్లు ఆడుతున్నారా? ఇంకో గట్టిగా మాట్లాడాలనుకుంటే మీకు అండగా TV5 ఛానల్ నాయుడు గారు, అలాగే ఏబిఎన్ఎల్ రాధాకృష్ణ గారు. మీరేంటయ్యా ఇలాంటి లుచ్చానా కొడకలకి మీరు సపోర్టరా? మీరు ఒక ఛానల్ అంటే మంచి మంచి పేరు తేవాలి. మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడ వాళ్ళు మార్పిడి వీడియోలు చేస్తుంటే మీరు అది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు చేసేది బ్రోకర్ పనులు, లుచ్చా పనులు. లుచ్చానా కొడకల్లారా, మాటలు అదుపులో పెట్టుకోను కానీ మాట్లాడకపోతే ఈసారి వైసీపీ పార్టీ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాం మేము. రోడ్ల మీద గుడ్డలిప్పి కోసి చేతులు పెడతాం నా కొడకల్లారా. మీకు అది కూడా మీకు సరిపోదు అనుకుంటే సరైన ఉప్పు కారం తెచ్చి అంటించి మరి పంపిస్తాం ఈసారి. అంతవరకు ఆ గతి తెచ్చుకోవద్దు. మీరు అసలు ప్రజల్లోకి మంచిగా వెళ్ళాలి. పార్టీ అంటే అది యదవ దెంగిలోడు పార్టీలన్నీ పెట్టి మీరు మాట్లాడతారా మళ్ళీని? మీరు మనుషులేరు అసలు? మీకు ఏది చేత కాకపోతే ఆడవాళ్ళ మీద తోసేస్తుంటారు అన్నీని. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద మార్పిడి వీడియోలు చేస్తుంటారు. మీ బతుకులు ఇవి? ఏం బతుకులరా? మీ బతుకులు చాడా? మీరు బతుకుతున్నారా? పందులు బతుకుతున్నాయి అక్కడ. మనిషి మనిషిలా బ్రతకాలరా మీరు? 40 ఏళ్ళ చరిత్ర అంటే ఇక్కడికి 40 ఏళ్ళ చరిత్ర. కౌంటర్లు ఇస్తుంటారు, పనికొచ్చిన కౌంటర్ ఒక్కటి ఇవ్వరు మీరు. పచ్చ చెంచగిరి చేస్తుంటారు అంటే కులపిచ్చురా? మీకు కులపిచ్చి పెట్టుకొని ప్రవర్తిస్తున్నారా? ఏమయ్యా రాధాకృష్ణ గారు, మీరు చాలా పెద్ద మనిషి. ఏబిఎన్ టీవీ నాయుడు గారు మీరు కూడా, మీరు ప్రజల్లో చాలా పెద్ద మనుషులు కదా.
మరి మీరు చేసే పనులు ఏంటయ్యా చెప్పండి? బ్రోకర్ పనులు చేసుకోవడమా? టీవీ 5 ఛానల్లో మీ దగ్గర అమ్మాయిలు పని చేసేవారు, వాళ్ళకి లైంగిక దాళ్ళకు మీరు దించారు. ఇందులోకి గట్టిగా అడిగితే చంపుతానని బెదిరించారు. మీ లైంగిక దాళ్ళు బలైపోయిన అమ్మాయిలందరూ ఉద్యోగాలు మానేశారు. దాన్ని ఏమంటారా? దాన్ని వ్యభిచారం అనరా? మరి వ్యభిచారంకి మారు పేరే మీరు. మీ లుచ్చ బాబు, మీ పప్పు బాబు, ఇప్పటికైనా సరే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ కూడా వైసీపీ పార్టీ మీద గానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ ఆ పార్టీకి పనిచేసిన ఏ పెద్ద లీడర్ల మీద గానీ మీరు నోరిసిరితే నడి రోడ్డును కూడా చూడం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం. పార్టీని విమర్శిస్తే మట్టుగా, పార్టీని బయటికి లాగాలని చెడ్డ పేరు చేయాలని చేస్తే మట్టుగా మీకందరికి మరొకసారి వైసీపీ పార్టీ తరపు నుంచి మహిళలందరి తరఫున సవాలు ఇస్తున్నాం. ఈరోజు మీకు చెత్త వీడియోలు తీస్తూ చెత్త విమి చేస్తూ మీరంతా బయటికి పడుతున్నారు. ఇలాంటి బతుకులు బతికే కన్నా నోర్లు మూసుకొని తల మీద గుడ్డలు వేసుకొని వెళ్ళి అక్కడ సావండ్రా. నుచ్చన్న కొడకల్లారా మీరు? మీది ఒక పార్టీ, మీది ఒక బతుకు. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఆ వీడియో మీరు తీసిందని మీకు తెలుసు, తప్పుడు వీడియో అని ప్రజలకి తెలుసు, మీ పార్టీ లీడర్లకి తెలుసు. కానీ ఏదో రకంగా వైసీపీ పార్టీని బయటికి లాగాలి. ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు వచ్చిన వైసీపీ ఏక కూడా పేకలేరా మీరు నా కొడకల్లారా? అలాగే మహిళలకి పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టి మీ ఆ మహిళలకు రక్షణ చూపిస్తుంటే ఎవరిది పడితే అదే, ఏది పడితే అదే మాట్లాడుతుంది. దిశ యాప్లు అక్కడ ఉన్నాయి అని మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తున్నా బాబు నాయుడు గారు, మీ దగ్గర లైంగిక బాధలు భరించిన అమ్మాయి ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి కానీ నాకు ఇలా అన్యాయం జరిగిందని కానీ చెప్పితే మటుగా దిశ చట్టం కింద మీకు బొక్కల ఏంచి తోలు తీయిస్తాను కొడకలారా మీకు అందరికి. అంటే మీకు లుచ్చ బాబు అందా, పప్పు బాబు అందా, మీరేటంటే మీ మటుగా మీరు ఒక ఛానల్ రెడీ చేస్తారు, దాన్ని మీ నేతృత్వంలోనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. వీడియోలు తీసింది మీరే, ప్రచారం చేస్తుంది మీరే, సోషల్ మీడియాలో పెడుతుంది మీరే. అంటే మీకంటూ ప్రైవేట్ గా ఒక ఛానల్ తెచ్చేసుకుంటారు ఇంకా? అంటే దేనికైనా తెగించే బతుకులు మీవి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఎంత మంచిగా ప్రవర్తిస్తే ప్రజల్లో అంత మంచి పేరు వస్తుంది. నా కొడకల్లారా మీకు ఇదే ఇంకా చివరి అవకాశం. మరొకసారి కానీ నోరు జారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గానీ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం గానీ, విజయసాయి రెడ్డి గారి కోసం గానీ ఏదైనా మాట్లాడితే మట్టుగా మీకు ఇంకా ఊరుకునేది లేదు. ఇంట్లో ఉన్నోళ్ళైనా సరే నడి రోడ్డు మీదకి లాక్కొని వస్తాం, గుడ్డలిప్పి కొడతాం. అదే రకంగా మీకు మరొక శాస్త్ర జరగాలంటే కోసి చేతిలో పెట్టి కారం పెట్టి మరి పంపిస్తాం మీకు. సవాలు ఇస్తున్నా కొడకల్లారా మీకు, బేవరసిన కొడకల్లారా, ఎవరి పడితాల్లో మాట్లాడుతుంటారా మీరు? ఇదే చెప్తున్నాను మీకు ఇంకొకసారి, మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏక కూడా పీకలేరు, మళ్ళీ మళ్ళీ ఇదే పార్టీ ఉంటది. మీకు చేతనైతే ఏం పీకుంటారో పీకుంటారా కొడకల్లారా? జై జగన్.